నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనిగర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ రెగ్యులర్గా చూస్తున్నవారు కానీ మన ఛానల్ చూసిన వెంటనే లైక్ కొట్టేవారు కానీ అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేద్దామండి దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ళ పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కరు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది ఈరోజు ఆదివారం పదకొండవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు ఇన్స్టాగ్రామ్ లింకు టెలిగ్రామ్ లింకు ఈ మూడు లింకులు ఉంటాయండి ఈ యాప్ల్లో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడుతున్నారో అందులో జాయిన్ అయినట్లయితే మన కోల్డ్ ఫైటింగ్ వీడియోలు అలాగే ఇంకేమైనా మన పర్సనల్గా మనం ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకున్నా కూడా మీకు అందుబాటులో ఉంటామండి మొదటి జాము మొదటి జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నడుస్తుందండి ఈ మొదటి జాము టైంలో కాకి డేగా విజయం ఈ కాకి డేగా విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే కాకి ఈ కాకి అనేది లోపల నల్లకూసుండి పైన ఎరుపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో అండి ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడేక్క దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగి ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేక కాకిడేక పర్ల ఎరుపుమించిన గట్టికాయకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేక గంధం మచ్చలా పెట్టమారు ఇవి జాములో చూపులు గెలిచేవండి ఇవి వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల నల్లకెక్కెర కోడి మైలా ఇవి జాములో ఓడిపోయేవండి ఇవి ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నల్లభంగా ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి రెండవ జాము రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఈ రెండో జాము టైంలో నెమలే పింగళ విజయం ఈ నెవలపెంగళ విజయం టైంలో ఈరోజు ముసుకురంగు చూసుకున్నట్లయితే నెవల ఈ నెవల అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జమలో నెవల ఎక్కువ ఉపయోగపడతాయండి ఈ నెమల మ్యాచ్ అయ్యేట అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చు అండి ఈ జమలో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో సూపుళ్ళు గెలిచే చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పెంగళి రసంగి నెమల పెంగళి అబ్రసు నెమలి పూల డేగ ఇవి సూపుళ్ళు గెలిచే రంగులండి ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పెంగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమలపింగళి రసంగి నెమల పింగళ అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి జాములో చూపులు గెలిచే రంగులండి ఈ వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కెర నల్లబొట్టల చే కోడి చేతువ కోడి కోడి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో ఈ నెమల పింగళ జాములో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి మూడో జాము మూడో జాము చూసుకున్నట్లయితే పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట వరకు ఈ మూడో జాము టైంలో కోడి డేగా విజయం ఈ కోడి డేగా విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగా ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన ఎరుపు ఉండాలి ఈ కోడి డేక మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్లవంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా అండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేక ఎర్ర కోడి కెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబట్ల చేతువా కోడి చేతువా కోడి గేరువ ఎర్ర కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రబ్రాసు ఇవి సూపులకు గెలిచేవండి ఈ జాములో సూపులు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్రకోడి కెక్కర ఎరుపుమించిన కోడి కాకి ఎర్రపొట్ల చేతువ కోడి గేరువా కోడి చేతువా ఎర్ర కోడిమైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్రబ్రాసు ఇవి సూపుడు గెలిచేవండి ఈ జాములో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమల పింగళి కాకి డేగా ఇవి జాములో ఓడిపోయే రంగులండి ఈ జాములో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జాములో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి నాలుగవ జాము నాలుగో జాము చూసుకున్నట్లయితే మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ఈ నాలుగో జన టైంలో నెమల విజయం ఈ నెమల విజయం టైంలో ఈరోజు ముసుకురంగా చూసుకున్నట్లయితే కాకినెమల ఈ అనేది లోపల నల్లవొంగి ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కాకినామలకి మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టికాకి నెమల రసంగి నెమలి మైలా నెమల అబ్రాసు నల్లబొట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ నెమలి పింగళి ఇవి జాములో సూపులకు గెలిచేవండి ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి పచ్చకాకి గట్టి కాకి నెమల రసంగి నెమల మైలా నెమల అబ్రాసు నల్లబట్ల సేతువ నెమలి సేతువ నెమలి డేగ కాకిడేగ నెమల పెంగలి ఇవి జాములో గెలిచేవి ఈ జాములో ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడిడేగ కోడి పెంగళి కోడి నెమలి కోడి పూల కోడి కెక్కెర కోడి రసంగి కోడి అబ్రాసు కోడి మైలా ఎర్రబట్ల చేతువా కోడి చేతువ ఇవి జాములో ఓడిపోయాండి ఈ జాములో కాకినామలు అనేది లోపల నల్బంగు ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినామలకి పోట్లాడతాయండి ఈ జాములో ఐదవ జాము ఐదవ జాము చూసుకున్నట్లయితే మూడు గంటల పదిహేను నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఐదో జామ టైంలో కోడి పెంగళ విజయం ఈ కోడి పెంగళ విజయం టైంలో ఈరోజు ముస్కరంగి చూసుకున్నట్లయితే కోడిపెంగళ ఈ కోడి పెంగళ అనేది లోపల తెల్లబంగి పైన పింగళ సూపు ఉండాలి ఇటువంటివి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి ఈ కోడి పెంగళకు మ్యాచ్ అయ్యే కూడా ఈ జాములో గెలుస్తాయండి ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన ఉండాలి ఈ లోపల నల్లకూసుండి పైన బిరుసున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి కోడికాకి కోడి కాకి కోడి పూల కోడి చేతువ కోడి మైల తెల్ల కోడి కిక్కర కోడి పచ్చకాకి కోడి రసంగి కోడి సవళ ఈ జాములో సూపులు గెలిచే రంగులండి ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమలి సేతువ నెమలి కెక్కెర నెమలి మైలా తుమ్మిదవన్న కాకి పచ్చకాకి ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ కాకి నెమలి డేగ నెమల రసంగి నెమల అబ్రాసు నెమల సేతువ నెమల కెక్కర నెమల మైలా తొమ్మిది వన్న కాకి కాకి ఇవి జాములు ఓడిపోయే రంగులండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు జాములు అయిపోతున్నాయండి ఐదు జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి మొదటి జాము అంటే కాకిడాక విజయం ఈ మొదటి జాములో గెలిచేవన్నీ ఓడిపోయేవన్నీ చూసుకోవాలండి ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఈ జముల చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకిడేక పర్ల ఎరుపుమించిన గట్టికాకి ఎర్ర మైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చల పెట్టమారు ఇవి జముల చూపులు గెలిచేవండి గెలిచే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పెంగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్ల కెక్కెర కోడి మైలా ఇవి జాములో ఓడిపోయేవండి ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి కోడి కెక్కెర కోడి మైలా ఈ జాములో లోపల నలభంగా ఉన్న ఉండి పైన ఉన్నటువంటి రంగులు ఈ జాములో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయి చూసుకున్నట్లయితే నెమల మీద డేగ ఓడిపోవును నల్ల డేగ మీద తెల్ల డేగ ఓడిపోవును పింగళి మీద ఎర్రగౌడ శుద్ధకాకి ఓడిపోవును పసుపు కాకి మీద నల్ల పడకోడి ఓడిపోవును పసుపు కోడి మీద శుద్ధ కాకి ఓడిపోవును ఈరోజు దిక్కు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించను ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకు అండి ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి అది ఏ రంగుకి దెబ్బలు పడుతుంది ఏ టైంలో పనిచేస్తుంది ఏ జాములో పనిచేస్తుంది ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయండి ఒక్కోసారి జాములు చేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది అనేది చూసుకుని వాడుకోగలిగితేనే కుక్క శాస్త్రం సపోర్ట్ అవుద్దండి